హాయ్ వ్యూర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మనం కాశీని చాలా పవిత్రంగా భావిస్తాం మరి కాశీకి వెళ్ళి రావాలి అని చాలామంది అనుకుంటూ ఉంటారు ఇదొక పుణ్యభూమి అక్కడ శివయ్యని ప్రత్యేకంగా పూజిస్తూ ఉంటారు అయితే ఈ కాశీ పుణ్యస్థలంలో ఒకసారి తవ్వకాలు జరుపుతుండగా బయటపడ్డ దాన్ని చూసి అందరూ ఆశ్చర్యపోయారు మరి ఏం బయటపడిందన్న విషయాల గురించి తెలుసుకుందాం మరి అంతకంటే ముందు మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేశారా లేదంటే వెంటనే చేసుకోండి ఎన్నో కొత్త విషయాలని తెలుసుకోవచ్చు మరి ఆలస్యం చేయకుండా విషయంలోకి వెళ్దామా వారణాసి నుండి ఈ సంఘటన వివరాలు తెలుస్తున్నాయి అక్కడికి భూ టీం చేరుతుంది ఈ ఊరు మూడు వేల ఐదు వందల ఏళ్ల క్రితం నుండి ఉంది అయితే తవ్వకాలు జరిపేవారు ఈ గ్రామం పాత కాలం నాటిది కదా ఇక్కడ తవ్వితే ఆ కాలం నాటి చాలా వస్తువులు దొరికే అవకాశాలు ఉన్నాయని నమ్ముతారు ఖచ్చితంగా మరి ఈ విధంగా రీసెర్చ్ చేయడానికి ఒక టీంని ఫామ్ చేశారు మరి తవ్వకాలు తవ్వకాలైతే ప్రారంభించారు అయితే తవ్వుతూ ఉండగా వారికి చాలా రకాల మూర్తులు మరియు ఎన్నో లభించాయి అలాగే చాలా రకాల మట్టి పాత్రలు మరియు విగ్రహాలు శిలలు లభించాయి ఈ వస్తువులను చూసి చాలా ఏళ్ల క్రితం ఈ ప్రదేశంలో నివసించేవారు జనాలు అని నమ్ముతున్నారు ఈ మట్టి పాత్రల్ని ఉపయోగించేవారు అని ఒక అంచనాకు వచ్చారు అయితే ఈ విధంగా తవ్వుతూ వెళ్తుండగా వారికి ఒక అందమైన మరియు శక్తివంతమైన శివలింగం లభించింది ఈ లింగం నాలుగు వేళ్ళేళ్ల నాటిదని చెప్తున్నారు శాస్త్రవేత్తలు అయితే ఈ లింగాన్ని చూడగానే అందరూ ఓం నమ శివాయ అని పూజలు చేయడం ఆరంభించారు అలాగే ఈ లింగాన్ని మందిరంలో ప్రతిష్ఠించి ఆలయం నిర్మించాలి అని అంటున్నారు మరి చూశారు కదా ఈ విధంగా తవ్వకాల సహాయంతో ఎన్నో అద్భుతాలు జరుగుతూ ఉంటాయి అలాంటిదే ఈ శివలింగం అద్భుతం మన భారత భూమిలో ఈ విధమైన విగ్రహాలు మరియు ఎంతో సంపద దాగే ఉంది ఆల్రెడీ మరి ఆ విధంగా బయటపడ్డదే ఈ శివలింగం ఈ అంశంపై మీ అభిప్రాయాలు మాకు తెలపండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి